బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఇటీవలే 94 మంది ఐపీఎస్లను బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీలు చేపట్టింది. జిల్లా కలెక్టర్లతో పాటు పలు ప్రభుత్వ శాఖల కార్యదర్శులను ట్రాన్స్ఫర్లు చేశారు. మొత్తం 15 మందిని బదిలీ చేస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా శిశు సంక్షేమ స్పెషల్ సెక్రటరీగా భారతి హులికేరి, నిజామాబాద్ కలెక్టర్గా రాజీవ్ గాంధీ హన్మంతు, హన్మకొండ కలెక్టర్గా సిక్నా పట్నాయక్, ఆసిఫాబాద్ కలెక్టర్గా షేక్ యాషిన్ భాషా, మహబూబ్ నగర్ కలెక్టర్గా జి రవి, సూర్యాపేట కలెక్టర్గా వెంకట్రావు, వికారాబాద్ కలెక్టర్గా నారాయణ రెడ్డి, రంగారెడ్డి కలెక్టర్గా హరీష్, మంచిర్యాల కలెక్టర్గా బి సంతోష్, మెదక్ కలెక్టర్గా రాజశ్రీ షా, జగిత్యాల కలెక్టర్గా కర్ణన్, నిర్మల్ కలెక్టర్గా వరుణ్ రెడ్డి, వనపర్తి కలెక్టర్గా పవార్, అయోయ్ కుమార్ కు మేడ్చల్ కలెక్టర్ గా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత్ కుమార్ ఈ ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ సర్కార్ భారీగా ఐఏఎస్ ఐపీఎస్ ల బదిలీలు చేపట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల టీంను తయారు చేస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే 94 మంది ఐపీఎస్లను బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీలు చేపట్టింది. జిల్లాల కలెక్టర్లతో పాటు పలు ప్రభుత్వ శాఖల కార్యదర్శులను ట్రాన్స్ఫర్లు చేశారు. మొత్తం 15 మందిని బదిలీ చేస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా శిశు సంక్షేమ స్పెషల్ సెక్రటరీగా భారతి హులికేరి, నిజామాబాద్ కలెక్టర్గా రాజీవ్ గాంధీ హన్మంతు, హన్మకొండ కలెక్టర్గా సిక్తా పట్నాయక్, ఆసిఫాబాద్ కలెక్టర్గా షేక్ యాషిన్ భాషా, మహబూబ్ నగర్ కలెక్టర్గా జి రవి, సూర్యాపేట కలెక్టర్గా వెంకట్రావు, వికారాబాద్ కలెక్టర్గా నారాయణ రెడ్డి, రంగారెడ్డి కలెక్టర్గా హరీష్, మంచిర్యాల కలెక్టర్గా బి సంతోష్, మెదక్ కలెక్టర్గా రాజశ్రీ షా, జగిత్యాల కలెక్టర్గా కర్ణన్, నిర్మల్ కలెక్టర్గా వరుణ్ రెడ్డి, వనపర్తి కలెక్టర్గా పవార్, అయోయ్ కుమార్ కు మేడ్చల్ కలెక్టర్గా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత్ కుమార్ ఈ ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ సర్కార్ భారీగా ఐఏఎస్ ఐపీఎస్లు బదిలీలు చేపట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల టీంను తయారు చేస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.